हाय फ्रेंड्स, वेलकम टू रेडी होम फूड। टुडे रेसिपी वच्ची चिकन पिकल। प्रोसेस लेके वेल्पोदामा। गार्लिक कोंचम कावाला, 3 लेमन्स, जिलकर 1 टेबल स्पून, सासुलु 1 टेबल स्पून, बोनलेस चिकन 2 केजीस, मेंतुलु 1 टेबल स्पून, चिल्ली पौडर 150 ग्राम्स, साल्ट रुचिक तक्कंता, धनियालु 1 टेबल स्पून, అల్లం కొంచెం కావాలా, ఆయిల్ 1 లీటర్ దాకా తీసుకోండి, ఎందుకంటే డీప్ ఫ్రై కావాలా, అగైన్ మనం పికల్లోకి వేసుకోవాలి కాబట్టి। ఇప్పుడు సాసులను ఫ్రై చేసుకుందాం, బాగా రోస్ట్ చేసుకుందాము। రోస్ట్ చేసుకొని సైడ్కి తీసి పెట్టేసుకుందాము। అగైన్ మెంతులు అలాగే రోస్ట్ చేసుకుందాము। అన్నీ రోస్ట్ అయ్యే లోపల ఇవంతా చల్లార్తాయి। ఇప్పుడు ధనియాలు రోస్ట్ చేసుకుంటాను। అలాగే జీలకర్ర కూడా రోస్ట్ చేసుకున్నాము। బాగా రోస్ట్ అయిన తర్వాత సైడ్ తీసి పెట్టుకుంటే అవ చల్లార్తాయి। తర్వాత మనం పౌడర్ చేసుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్, మనం పౌడర్ చేసేసి సైడ్ తీసి పెట్టుకున్నాము। సాసులు పౌడర్ చేసుకున్నాను, అగైన్ జీలకర్ర పౌడర్ చేసుకుంటున్నాను। మనం రోస్ట్ చేసుకున్న అన్నిటిని సేమ్ ఇదే ప్రాసెస్ లాగా పౌడర్ చేసి సైడ్ పెట్టేసుకోండి। నేను అన్ని సెపరేట్ సెపరేట్ పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను। మీరు కావాలంటే అన్ని మెజర్మెంట్ ప్రకారం 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోండి। కాకపోతే నేను అన్ని సెపరేట్ చేసి పౌడర్ చేసుకుంటాను। 2 కేజీస్ బోన్లెస్ చికెన్ తీసుకుంటాను, బాగా వాష్ చేసి వాటర్ అంతా డ్రై అయ్యేదాకా పెట్టాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి, మసాజ్ చేయండి। మసాజ్ చేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ కంప్లీట్గా సిమ్లో పెట్టేయండి। హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత చికెన్ యాడ్ చేయండి, ఎందుకంటే సిమ్లోనే మొత్తం చికెన్ అంతా ఫ్రై మనం సిమ్లో చేయాలి। చికెన్ రెడ్గా వచ్చే ఫ్రై సిమ్లో చేయాలి। సిమ్లో ఫ్రై చేస్తే అది ఈవెన్గా ఫ్రై అవుతుంది, లోపల నుంచి రెడ్ కలర్ సిమ్లాని ఫ్రై చేయండి। చికెన్ కంప్లీట్గా రెడ్ కలర్ రావాలి। నేను ఈ పికల్కి బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను, మీకు కావాలంటే బోన్ తీసుకోవచ్చు, బట్ బోన్లెస్ అయితే బాగుంటుంది। నేను స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేపించుకున్నాను। చికెన్ ఫుల్ రెడ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, సిమ్లానే పెట్టి ఫ్రై చేయండి। చికెన్ని మీడియం హైలో పెట్టి మాత్రం ఫ్రై చేయద్దండి। చికెన్ ఫ్రై అయ్యేదానికి టైం పడుతుంది, అయినా పర్లేదు, మీరు సిమ్లానే ఫ్రై చేసుకోండి। సిమ్లో ఫ్రై చేస్తేనే ఈవెన్గా వస్తుంది। చూడండి ఫుల్ చికెన్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత సైడ్ తీసి పెట్టుకోండి। మొత్తం చికెన్ అంతా ఇట్లా సిమ్లాని రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి। సేమ్ ప్రాసెస్లో చికెన్ అంతా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి। చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రాసెస్లోకి పోదాము। చూడండి, నేను చికెన్ ఫ్రై చేసిన ప్యాన్లోనే ఒక 250 గ్రామ్స్ ఆయిల్ ఉంది, దాంట్లో 3 టేబుల్ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను నేను, అల్లం తెల్లగడ్డల పేస్టు, ఇది నేను ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నదే। చూడండి ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేస్తున్నాను। చికెన్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలా రుచికి తగ్గంత, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి। ఇది కూడా సిమ్లోనే పెట్టి చేయండి, గ్యాస్ మాత్రము। ఇప్పుడు చిల్లీ పౌడర్ 150 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను, 2 కేజీస్కి 150 గ్రామ్ చిల్లీ పౌడర్ పడుతుంది। చిల్లీ పౌడర్ని బాగా మిక్స్ చేయండి। 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, సాసి పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను।
షార్టేజ్ వచ్చింది కాబట్టి అప్పుడేం ఫ్రై చేసుకున్న ఆయిల్ సైడ్ తీసి పెట్టుకోండి. అది హీట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు షార్టేజ్ వస్తే హీట్ ఆయిల్ యాడ్ చేయండి. చూడండి కుక్ అయ్యేటప్పుడు పైకి బురుగు వస్తుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకొని సైడ్ తీసి పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది ఫుల్గా చల్లారాల. చల్లారిన తర్వాతే మనం లెమన్ యాడ్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా చల్లారనివ్వండి. చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత నేను 3 lemons యాడ్ చేస్తున్నాను. 3 lemons యాడ్ చేసి బాగా మిక్స్ చేసి గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. 2 to 3 months దాకా ఉంటుంది. 2 days తర్వాత చెక్ చేయండి. ఒకవేళ మీకు ఆయిల్ షార్టేజ్ వస్తే హీట్ చేసి ఆయిల్ చల్లారిన తర్వాత యాడ్ చేయండి. గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఎందుకంటే గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటేనే బాగుంటుంది. So let's go. Thank you for watching. Please like, share, subscribe. Thank you. Thank you, friends. It's time for a meaning. Now we show.